హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గుగ్గిలం గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే సాంబ్రాణి అన్నమాట. ఇది మన ఇంట్లో వేసుకుంటే సాంబ్రాణి చాలా బాగుంటుంది. నేను ఈ గుగ్గిలం అనేది నేను మీకు చెప్తాను, మీతో షేర్ చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది గుగ్గిలం అనేది సాంబ్రాణి రూపంలో ఉంటుంది. ఇది 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్క ఫలితం ఇస్తుంది అన్నమాట. ఏ రోజు మనకి సాంబ్రాణి వేయడం వల్ల ఏమి లాభం అని నేను మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టా నోటిఫికేషన్స్ అప్డేట్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పోతాయి అన్నమాట, తొలగిపోతాయి. ఇది మనకి పురాణాల నుంచి వస్తుంది. చిన్నపిల్లలకు కూడా మనకి సాంబ్రాణి పొగాని చూపిస్తారనమాట. ఈ గుగ్గిలం అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన గుగ్గిలం అని అంటారు. ఇది అడవిలో చెట్టుకు మాత్రమే కాస్తుంది, ఒక గడ్డల రూపంలో వస్తుంది అన్నమాట. ఇది ఈ గడ్డ రూపంలో వచ్చినది మనకి కేజీ వచ్చి 1000 రూపీస్ అమ్ముతారు, 1000 రూపాయలకు అమ్ముతారు ఫ్రెండ్స్. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. చిన్నపిల్లలకి 7 నెలల శంఖ అని కూడా అంటారు కదా, అప్పుడు మనం దర్గాకు తీసుకెళ్ళామంటే అక్కడ వాళ్ళు మనకి పూజ చేసి పిల్లోని సాంబ్రాణి వేయమని చెప్పి మాకి నంద్యాల ఎక్కువ ఇస్తారు. ఇదే గుగ్గిలం అనమాట. నాకు దీని గురించి ఫస్ట్ తెలీదు. మొన్న నేను తిరుపతికి వెళ్ళినప్పుడు మా పిన్ని అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. దీని ఉపయోగాలు అనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఈ గుగ్గిలం అనేది మనము బొగ్గులు కాంచుకొని బొగ్గుల మీదైనా వేయచ్చు, లేకుంటే నేను చూపిస్తున్నాను వీడియోలో అలా కప్స్ అయినా సరే వెలిగించుకొని దాని మీదైనా మనం గుగ్గిలం అనేది వేయాలి. ఇది కలకండ రూపంలో ఉంటుంది. దీన్ని మనము మన స్నాచ్ చేసుకొని పౌడర్ చేసుకొని మనం బాక్స్ పైన పెట్టుకోవచ్చు అనమాట. ఇది వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ అనేది పోయి మనం పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఉంటాము. అలాగే ఇంట్లో ఆరోగ్యము, డబ్బు సంపాదన, అలాగే కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యం అన్నీ వస్తుందన్నమాట. ఆదివారం పూట కూడా గుగ్గిలంతో సాంబ్రాణి వేసామంటే దోషాలు పోతాయి అన్నమాట. అలాగే మనకి ఆత్మబలము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సోమవారం రోజు మనము గుగ్గిలం అనేది వేసామంటే, ఒకవేళ గుగ్గిలం లేకపోయినా ఇంటి సాంబ్రాణి ఏమైనా వేస్తే మానసిక ఆరోగ్య, వృత్తి, మానసిక ప్రశాంతత, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం శత్రుభయం, ఈర్ష, అసూయ తొలగిపోతాయి, కంటి లోపాలు తొలగిపోతాయి, అప్పుల బాధ తొలగిపోతుంది, కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. బుధవారం నోడు నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడానికి పెద్దలు మహాభావాలు ఆశీస్సులు లభిస్తుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. గురువారం నోడు గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సంపదను పొందుతాము. పనులు ఏది చేపట్టినా మనం విజయపూర్తిగా అవుతాయి. శుక్రవారం లక్ష్మీ కటాక్షం చేరుకుంటుంది. శుక్రవారం రోజు మనము లక్ష్మీదేవికి వేసామంటే లక్ష్మీదేవి మన ఇల్లు విడిచి వెళ్ళదు. అలాగే శుభకార్యాలు చేసుకుంటామన్నమాట, విజయవంతం అవుతాం. శనివారము సోమరితనం ఉన్న వాళ్ళకి సోమరితనం తొలగిపోతుంది. అలాగే శనీశ్వరుడు భైరవుని అనుగ్రహం పొందుతాము ఫ్రెండ్స్. మీతో షేర్ చేయాలని చెప్పి చేశాను, నచ్చితే చూడండి, లేకుంటే లేదనమాట. నేను ఇది నేను జస్ట్ ఊరికే మంగళవారం అలాగే శుక్రవారం మాత్రమే నేను ఇది పాటిస్తాను. ఈ గుగ్గిలం అనేది మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎలాగ ఫెస్టివల్ సీజన్ కదా, మీతో షేర్ చేసుకుందామని చెప్పి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గుగ్గిలం అనేది మనకి అడవిలో దొరుకుతుంది, లేదా మనకి పూజ సామాగ్రిలో ఉన్న షాప్స్ అయినా దొరుకుతుంది, లేదంటే అమెజాన్లో అయినా మనకి ఇది దొరుకుతుంది అన్నమాట. నేను దీనికోసం అనేది నేను పూజ చేశాను ఫ్రెండ్స్. మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి, నేను ఇలా కప్ తీసుకున్నాను అన్నమాట. మనకు బొగ్గులుంటే బొగ్గులతోనే వేసుకోవచ్చు, బొగ్గులు లేని వాళ్ళు ఇలా చేసుకొని. నేను ఫస్ట్ దీన్ని వెలిగించేసి కర్పూరం వేయాలి ఫ్రెండ్స్. కర్పూరం వేసి వెలిగించామంటే మన కప్ అనేది వెలుగుతుంది. అది రెడ్ కలర్లో వచ్చిన తర్వాత మన ఈ గుగ్గిలం అనేది చిటికెడే వేయాలి. ఆ చిటికెడ వేస్తేనే మనకి పొగ అనేది ఎక్కువ వస్తుంది, అందుకోసమే చిటికెడే వేయాలి. ఇది వేసిన ఈ గుగ్గిలం వేసిన రోజు నుంచే మనకి రిజల్ట్స్ అనేది ఇంట్లో ఖచ్చితంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ, అలాగే పిల్లలకి జలుబు ఉన్నా కానీ, మనం గుగ్గిలం అనేది మనం సాంబ్రాణి పొగ వేసామంటే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మన ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళదన్నమాట. తన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అంట ఫ్రెండ్స్ సాంబ్రాణి పొగ అంటే. అందుకనే చిన్నప్పుడు కూడా పాతకాలంలో వాళ్ళు ఎక్కువ మనకు సాంబ్రాణి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న
ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన సామ్రాణి అనేది ఎవరు వెయ్యట్లేదు. ఇప్పుడు బుగ్గిలం అనేది నేను తెచ్చుకున్నాను, నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, నేను కూడా ఫస్ట్ టైం వేసాను, దీని రిజల్ట్ అనేది నాకు తెలిసింది, మీతో షేర్ చేద్దామని చేసినాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ అప్డేట్ వస్తుంది,